మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి మొన్నటి వరకు బీఆర్ఎస్లో చేరికలు ఉండేది. ఇంకా వస్తారని బీజేపీ కూడా చెప్పుకుంది. ఆ బీజేపీ వైపు ఎవరు చూస్తలేరు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. టికెట్లు ప్రకటించిన తర్వాత ప్రవాహం పెరిగింది. నిన్న మొన్న వేముల వీరేశం రాజీనామా చేసింది, ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నాడు. ఏ క్షణంలోనైనా ఆయన కండువా కప్పుకుంటాడు. దాంతోపాటు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా రాజీనామా చేసిండు. మైనంపల్లికి ఏ టికెట్ కూడా మళ్ళీ ఆయన సిట్టింగ్ టికెట్ను ప్రకటించింది కూడా. కానీ వివాదం ఏమిటంటే మైనంపల్లి ఆయన కొడుకుకు కూడా టికెట్ అడిగింది. సరే ఆ కొడుకుకు టికెట్ అడిగిన విషయంలో ఆయన ఏమైనా కన్విన్స్ చేసి ఉంటే బాగుండేది, కానీ ఒకటేదో ఆయన కుక్కపోత గురి చేసినట్టుగా జరిగిందని దానికి ఆయన హర్ట్ అయ్యి తిరుపతిలో కామెంట్ చేసిండు హరీష్ రావు మీద. హరీష్ రావు ఎక్కడి నుంచి వచ్చిండు ఏమిటనేది కొంత కామెంట్ చేసిండు. దాంతో అంటే కేసీఆర్ కొంత కోపం మీద కోప్పడ్డట్టు బయటికి ప్రచారమైంది. తర్వాత మైనంపల్లి దాన్ని లేదు నేను అట్లని లేదు ఇట్లా అని ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసిండు. మళ్ళీ ఏం జరిగిందేమో కానీ మళ్ళీ 4 రోజుల తర్వాత అదే మైనంపల్లి అది కంటిన్యూ చేసాడు. ఇక గ్యాప్ పెరిగింది. వాళ్ళు మైనంపల్లిని ఉండాలని కోరుకోలేదు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మైనంపల్లి బీఆర్ఎస్లో కొనసాగాలని వాళ్ళు ఏం కోరుకోలేదు. మైనంపల్లి అంతకంటే ఎక్కువ కాంప్రమైజ్ అయ్యే రకం కాదు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొత్తం ఒకవైపు జరుగుతుంటేనే టీడీపీలో అదే కమిట్మెంట్ తోటి ఉన్నాడు. గట్టోడు, ప్రజల్లో బలం ఉన్నది. సో ఆయన ఏం కాంప్రమైజ్ అయ్యే రకం కాదు. సో ఆయన కూడా కొంత వెయిట్ చేసిండు. ఆయన మార్గాలు ఆయన చూసుకున్నట్టుంది. అలా సడన్గా ఆయన బీఆర్ఎస్కి రాజీనామా చేసిండు. సో ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలిసింది. మొత్తం మీద ఏంటంటే మాది బంగారు కోట, మా కోటలోకి రావడమే తప్ప పోవడం ఉండదు, ఇంకా 100 సంవత్సరాలు మేమే ఉంటామని పిగ్గలు కొట్టిన కేసీఆర్ ఆయన కండ్ల ముందల్నే 10 ఏళ్లలోనే బీఆర్ఎస్ పార్టీ మెల్లమెల్లగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కావడమే సగం పతనము. ఆ బీఆర్ఎస్లో కూడా ఒక్కొక్క ఇటుక పిల్ల రాలిపోతున్నాయి. సో ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి.